ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో రిటైర్ అయిన మాజీ కమిషనర్ సోమశేఖర్ హత్య చేయబడ్డారు. ఆ సంఘటనపై ఈ ప్రత్యేక ప్రసారం. ఈ రోజు ఉదయం ఎక్స్ కమిషనర్ వాకింగ్ కి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తిచే హత్య చేయబడ్డారు. దేనికోసం ఎవరు ఈ హత్య చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య పోలీసులు ప్రజల మధ్య ఎంతో కలకలం రేపింది. మరోసారి ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఉరిశిక్ష ఖైదీ కమలాకర్ తప్పించుకున్నాడు. ఇతను ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన కారణంగా జైలుకి వెళ్లాడన్నది గమనార్హం. అంతేకాకుండా కమలాకర్ వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా ఉండేందుకు గాను ఇతని కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని గురించి ఆచూకీ తెలిస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. ఏం చేస్తున్నావు? ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుంది అన్నారు. 10 నిమిషాలు అవుతుందిరా, అందుకే వెయిట్ చేస్తున్నా. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు సార్ నమస్కారం సార్. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్. సార్ మీరు జగదీష్, విజిలెన్స్ ఆఫీసర్. ఎంత ధైర్యం ఉంటే గాంధీ జయంతి రోజే బ్లాక్ లో అమ్ముతారు? లూస్లోమినవి, బ్లాక్ లోమినవి, బల్క్ లోమినవి హెడ్ ఆఫీస్ కు వచ్చి లెక్క చెప్పి తర్వాత డబ్బు తీసుకురండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. డూ వాట్ ఐ సే. స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ చేద్దామన్నా. అంతా బ్లాక్ లో అమ్మింది అయ్యా, ఏమని కంప్లైంట్ చేస్తావు? ఇవన్నీ అతికించుకుని అటాక్ చేస్తారా? ఏం జట్టు కుమ్మేశావా? నువ్వు కుమ్మింది నన్ను. లైట్ గానే కొడతాను అన్నావుగా, బాటల్ తో కొట్టావేంటి? సారీ బావా, ఓపెనింగ్ సీన్ కదా, బిల్డ్ లో పదిరిపోవాలనుకున్నా, ఎక్స్ట్రా అయింది. అర్లేదులే, ఫుల్ కొనిస్తాను, డల్ అయిపోకు. అదేం అక్కర్లేదులే, నేను వైన్ షాప్ నుంచి కొట్టేశా. అమ్మ నా జట్టు, ఇదిగో ఇంకో రెండు నెలలు మీరు ఏరియాలో కనిపించకూడదు. ఏంటి మాసు, ఇంత కష్టపడి ప్లాన్ చేసినప్పటికీ 2-3 లక్షలే దొరికాయి, అందులో సగం డబ్బు వీళ్ళు తీసుకెళ్లిపోయారు. ఐఎమ్ వెరీ టెన్షన్. డోంట్ వర్రీ, నెక్స్ట్ 10 లక్షలకి పెట్టారు టార్గెట్. అవునా? యా. ఏంటి గెటప్, మాస్క్ ఏం లేదుగా? అంతకు మించి ఎత్తుకొచ్చేశారు. మీరు చచ్చేలోగా ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలి. వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మేరా? కాదన్నా,
ఏ ఏరియాలో చూసావో చెప్పరా? ఆటో నగర ప్రాంతం అండి. ఆటో నగర. కోలుకుపోతున్నావు, నువ్వు త్వరగా ఇట్నర్స్ అయిపోక. అందుకే వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నైట్ చర్చ్ లో చూసాం కదా, వాళ్ళు మన వెనకాల కూర్చొని ఉన్నారు. చూసాను చూసాను. సైలెంట్. సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. ఏయ్ జరగవయ్యా. కుదరదయ్యా. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్న అడగలేదే బండమ. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇలా రోగంతో వెళ్ళాలి. నా ఫ్రెండ్ దగ్గర సింగ త్రీ డీవీడీ మంచి ప్రింట్ ఉంది అక్కా. హలో హౌ ఆర్ యు అక్క? వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క మనల్ని ఫాలో అవుతున్నాడు చూసాను లేకదా. హలో ఎలా ఉన్నారు అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పని చేస్తున్నారా? చచ్చా పక్కన ఉన్న ఐటీ కారిడార్లు. అయ్ బాబాయ్ నువ్వు వేసా సూపర్. థాంక్స్ అక్క. లేట్ అవుతుంది రా. ఏ కుంఫు పాండా డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏ ఏమంటున్నాడు అక్క? ఓకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా. మీ అన్నయ్య డేవిడ్ అంటే అవునన్నా అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా ప్లీజ్ అన్న గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైలులోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా ప్లీజ్ అన్నా. మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాను. రేపేంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ లేదే. నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి పిలుస్తాను. సరిపోతుంది సండే ఒక రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ రాజ్కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆడపట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం మల్లే. అది ఇళయరాజా గారండి? లేదండి, పాట ఉంది బాగా తెలుసు. ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. రెడ్డన్న వెతుకుతున్నాడే, ఎవరు వీళ్ళు? అక్క ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. It's not going to be a problem. Come on, Akka. Cheer up. Hi, Manni. I'm Mas. Neenidi cheppe thirali. Nubu. Chaala andanga unnavu. Ikkada evaru evaru intantanni nisanga eppudu chusundaru. And I'm in love with you. Masu. ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాస్. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్ కి వెళ్ళి ఫ్లో లో ఏమొస్తుందో అది చెప్పి. మెట్రో ఓవర్.
హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు. లేదు నా, యాక్చువల్లీ నేనేమైంది చూలే ఊరుకో. ఏంటండి ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్? ఏ ఒక్క నిమిషం. ఓకే వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏంటి ప్రాబ్లం? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కొట్టేశారా? అయ్యా పోరా, పోయి దూరంగా నించో, నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదో నుంచి అడగొడతాం. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. రెండు రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు. కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తా, రేపే నీకు ప్రమోషన్. సార్ నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా, ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయడం లేదు, అందుకే అక్క చాలా టెన్షన్ గా. ఏంటి నువ్వు దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి నేను ఏమన్నా పరాయి వాడినా? 3.5 lakhs కదా, వదిలేండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి, హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగానికి కన్ఫర్మ్ చేస్తాను. లేదు పర్లేదు, నేను చూసుకుంటాను, మీకెందుకు అనవసరంగా. లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి. ఇద్దరు మనసులు కలిసాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పచ్చు, అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి. తీసుకోండి అక్క. బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం. బాహుబలి నేను చూపిస్తాను. వాళ్ళ డబ్బు వాళ్ళకి రెడ్డి, నిజంగా నీ డబ్బు తెలియదు రెడ్డి, తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. అరే స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. కొట్టేనండి, నువ్వు మాస్ అయితే ఈడేవాడు కూడా మాస. ప్రిన్సో అన్నా, ఒకడిని ఇక్కడ వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అప్పుడైనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. దగ్గర మోసపోయేవరా? ఇప్పుడు అర్థమైందా నన్ను మాసన్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళని పట్టుకోండిరా. మాసు ఎవరు బైక్ కొరగా ఎక్కడ పెద్దగా మళ్ళీ చెప్పదమ్మా. మాస్
నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్ లో పెట్టాలని వెళ్లారు. ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా. ఓ ఐడియా బానే ఉంది, కానీ మాల్ని ఒప్పుకుంటుందా? నువ్వు కూడా హనుమంతకి వెళ్తున్నావా? మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల. ఈ ఫైట్ చేస్ ఏవి లేకుండా స్పాట్ అవుట్. ఇద్దరు మందు కొట్టి తోలుంటారు సార్. సచ్చాడు రైడు, ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం. పద పద పద. చెట్టు డబ్బు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా సార్. అదుతులై నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? వచ్చి వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా, లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్లు కూడా వచ్చిపోతుంది ఇప్పుడే. అయ్యో వీడు ఇక్కడేంటి మాస రెడ్డి? అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను.
ఏంటి లవ్వా, రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాను నాన్న. తన వల్లే యాక్సిడెంట్ అయింది, డబ్బు పోయింది, చొంగ కార్చం చాలు. లవ్లో ఎప్పుడే విలన్ స్కోర్ ఉంటుంది. ఈరోజు ఇంకా ఏ బక్రగాడు దొరకలేదేటి? ఎక్కడి నుంచి వచ్చాడు సార్? టైం ఎంత అయింది? టైం టైం ఎంత అయింది అని అడిగా. టైమే కదా అడిగాను, దయ్యాన్ని చూసినట్టు వస్తావేంటి? వాచి చూడటం రాదేమో మా సార్. నువ్వు పద వాడు. ఏ చిన్న, ఈ కొట్లో మొహం కడుకుంటున్నాడు చూడు. రాజు, ఆ బ్లూ కలర్ షర్ట్ వాడా? అవును వాడే వాడే. అలాగే రా, రౌండ్ అప్ చేద్దాం. రెడ్డి మనుషులు స్పాట్ పెట్టడానికి వచ్చారనుకుంటా. ఎక్కడ రెడ్డి చెప్పారు కదా, ఒకటి రెండు మూడు ఎక్కడతాను చంపైపోయి. ఒకటి రెండు మూడు. మూడు చెప్పాలి. ఏంటి వేసేద్దామనా? రండి రండి రండి. ఇంకేంట్లో ఉంటావరా? పొద్దున్న ముందు చంపే రెడ్డికి భయపడి ఇల్లు అద్దెకు తీసుకోమన్నావు. ఇప్పుడు డబ్బులు ఒకటి లేవు, అద్దెలు వస్తావు. రే చెట్టు, ఎవరు ఇటువైపు వెళ్ళట్లేదు? అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది బా. రే తలుపేరా. ఏమైంది? రెడ్డి మనుషులు వచ్చారా? అయ్యో ఇప్పుడు ఏం చేయడం? మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోదామా? మనం ఎందుకు వెళ్ళాలరా? ఎవర్రా? ఏంటి ఏం కావాలి? ఏంటి రెడ్డి పంపాడా? డబ్బు తీసుకుని వేసేమని పంపాడా? డబ్బులు లేవు, మొత్తం డబ్బు పోలీసులు తప్పేశారు. కమిషనర్ ఇల్లు పక్కనే ఉంది, పిలవనా? పిలవనా చెప్పండి. చెప్పేది అర్థం కావట్లేదా? ఏట్రా వస్తున్నారు? ఇంకా మాటలు వేస్తు. ఎస్కేప్ అయిపో.
వీటి నుంచి తప్పించుకోండి ఎలా రా, దీనికి ఒకటే దారి, గుడికి వెళ్ళి తాడు కట్టుకుందాం. కామెడీ చేయక కామెడీ కదా మాసు, సీరియస్ గానే ఆ కాలం విట్లాచార్య సినిమా నుంచి ఈ కాలం లారన్ సినిమా వరకు దెయ్యాన్ని దేవుడే అంత చేస్తాడు. మాసు మాసు మాసు, ఇక మనం భయపడక్కర్లేదు, అవి లోపలికి రాలా. కరెక్ట్ రా, ఇక్కడే ఉండలేంగా. చచ్చినవాడు తరుగుతున్నాడు, బతుకున్నవాడు పరిగెడుతున్నాడు. చచ్చి బతికావు కదా, ఇంకా ఉందిరా, ఇంకా ఉంది. స్వామి, మీరు మాట్లాడేది మా గురించా? నాకంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి దెయ్యాలు మమ్మల్ని. అంతా విధిలిఖితం రా, విధిలిఖితం. చచ్చి బతికావు కదా, అందుకే రా నీ కంటికి ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. వరం రా. ఎవరికి వరం? ఇదంతా వరం. స్వామి, వద్దు, నాకు దయ్యాలు కనపడటం నాకు వరమా? అది అది పోయేలా చేసేయండి. అధికారం నాకు లేదురా, ఎవడు ఇచ్చాడో వాడే తీసుకోవాలి. అవి దయ్యాలు కావు, ఆత్మలు. అవి నిన్నేమీ చెయ్యవు, వాటి కోరికలు తీర్చే వాటంతట అవే వెళ్ళిపోతాయి. కోరికలు తీర్చాలా వాటి? ఈలోగా మేమైపోతాం. ఇవన్నీ నాకొద్దు, చూస్తుంటే బుడకొస్తావు తెలుసా. పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకున్న వాడివి నువ్వు. ఈ ఆత్మల్ని చూసి భయపడుతున్నావా? రాయిని రాయిలా చూస్తే రాయిలాగే కనిపిస్తుంది, అదే రాయిని గుళ్ళో పెట్టి చూస్తే దేవుళ్లా కనిపిస్తుంది. అన్నిటికీ మన మనసేరా కారణం. భయంతో చూస్తే దెయ్యాల్లా కనిపిస్తాయి, మామూలుగా చూడు మనుషులా కనిపిస్తారు. అందువల్ల మనస్సును నిలకడగా ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నువ్వేం భయపడకు, ఎవరు నీ స్నేహితుడా, మంచివాడురా, చూసుకో. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది. బాగుంటావురా, చాలా బాగుంటావు, చక్కగా ఉంటావు. మాసు ఏమంటున్నారు? ఏం లేదురా, సుత్తి నోడికొచ్చింది చెప్తున్నాడు. మనస్సుని నిలకడగా ఉంచు. అందరూ మనుషులాగే ఉన్నారు, ఎవరు మనిషో ఎవరు ఆత్మో తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని ఇటువైపే వెళ్ళాడని చెప్పారు, ఎటు వెళ్ళాడో తెలియటం లేదే. జట్టు ఏంటి, అన్నిటికీ మనసే కారణం రా. సార్ ప్లీజ్ సార్, ఫోను పర్సు కనపడడం లేదు సార్. మా అత్తారింట్లో నాకు ఇచ్చిన ఫోన్ సార్, 35,000 సార్. ఒకవేళ కార్లో పెట్టుంటారు. ఏంటి సార్, రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతూ ఎక్కడికి పోదాం? అందరూ చూడడానికి మనుషుల్లాగే ఉన్నారు, మరి ఎలా? నాకు అదే కన్ఫ్యూషన్ రా. అమ్మనా మాసు, ఎవరు ఫోన్? ఇదిగా మొత్తుకుంటూ పోయాడే వాడిదే. అయ్యో పర్సు కూడానా? మరి నీ బావుగాడి హోటల్, ఎవరు బిల్లు కట్టేది? ఓకే ఓకే, సరే వీళ్ళలో మనిషి ఎవరో దెయ్యం ఎవరని ఎలా కనిపెట్టడం? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసాను జట్టు, దెయ్యాలు ఫోటోలో కనపడమట. టెస్ట్ చేస్తుందావా? చేద్దాం మాసు. మాసు అలాగే నీ వెనకాల పచ్చకల షర్ట్ చూడడానికి చాలా భయంకరంగా దెయ్యంలాగే ఉన్నాడు, వాడిని ఫోటోది. ఏయ్ కరెక్ట్ రా, పచ్చ కలర్ మనిషిరా, దెయ్యం వాడి పక్కన రా, ఫోటోలో కనపడ్డల్లా. మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో, అందరు పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. నీ వెనకాల లేడీ ఉంది, ఓకే అలాగే ఉండు, అదలకో. ఓకే ఓకే, రెడీ? వెయిట్ వెయిట్ వెయిట్, స్మైల్. ఓకే
దాసు, మాసం నేను చచ్చిపోయానా? చెప్పు మాసు. ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? అర్థం కావట్లేదు. ఒక అబ్బాయిలా నీవు? ఎంతైనా నీకు జాలీరా? నువ్వు తాగక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు, భలే లైఫ్ రా. ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడెవడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు? ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రే, నువ్వు చనిపోయినట్టే లేదు కదరా. ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి. నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటి ఫీల్ అవ్వడం. అయినా తాగలేకపోతున్నానే. మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10 రోజులు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలో. తిను, తినరా. ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా? ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాలని చూసి భయపడ్డావు. వాళ్ళంతా నిజమైన దెయ్యాల భయంకరంగా ఉన్నారు. ఎవరు నల్ల ఫైర్ అండ్ హ్యాండ్సమ్ గా లేరు కదా మాసు. అదే మంది నాకు తీసుకురా. కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తామా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల ఉన్న దెయ్యాలని తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ చూసి వాళ్ళ సంగతి ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు. యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే అంద. సారీ, లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. ఇందాకేమో ఫీలింగ్స్ ఏవండి, ఏడవకండి. మేమంతా ఉన్నాముగా, నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మా నిత్యం దగ్గర అవ్వడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు కనుక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. అమ్మో చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే, మేము బయలుదేరుతాం. రేపు హాస్పిటల్లో కలుద్దాం. లేదు, అక్కడ హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచం అడిగారని. నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు, అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి. ఎంత అన్నారు? 3.5 లాక్స్. నాకు ఒక 2 డేస్ టైం. అయ్యో పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు లేదు, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ అన్నా, మీరు జాగ్రత్త. ప్రాబ్లం లేదు. Oh my god.
వెళ్దాం. 3.5 లక్షలు 2 రోజులు. బ్యాంక్లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా? బైక్ మీ రేగి పళ్ళు తిన్నావా? ఏం చేద్దావు చెప్పు. 3.5 లక్షలు. అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఐడియా వచ్చిందా? ఏంటి అదేంటి చెప్పు. ఆహా రాజేడి, అక్కడేం చేస్తున్నావు బా? జపం చేస్తున్నా రా జడ్డి. ఓంకార దంకార గుంకార గుంకార హే. వావ్ సూపర్ సూపర్ సూపర్, మనం కలిసి జపం చేద్దాం, కమ్ ఆన్. ఓకే. ఓయ్ ఏం చేస్తున్నావయ్యా? వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది. కామెడీ చేకే రా. అయ్యా ఏంటే దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాసు. ఏంటి అంతేనా? ప్రస్తుతానికి ఇంతే. మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికి తీరని కోరికలు ఉన్నాయి, వాటన్నింటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను. కానీ మీ అందరికి హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? పుణ్యమయ్యా. పుణ్యమా? ఇదిగో పెద్ద ఆయన, ఆ పుణ్యతో నేనేం చేసుకోను? ఇలా చూడండి, మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు అలా కాదే. ఆకలిస్తే ముద్ద కావాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఇంటంతా కట్టాలి. ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా లవ్ స్టోరీ ఒకటి. లవ్ చేస్తే ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలుసు కదా? Yes, of course. అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి, రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తాను. వావ్, ఫెయిర్ డీల్, ఖచ్చితంగా చేసేద్దాం. ఏరా సేల్స్ రెప్, నువ్వేంట్రా ఆళ్ళతాళానికి తగ్గట్టు ఆడుతున్నావు? అవును, మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సహాయం అడుగుతున్నారు. నాకు ఇది బొత్తిగా. పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటర్ లేస్తున్నావు? చిన్న ఆయన మనకు హెల్ప్ చేస్తానంటున్నారు కదా. ఏంటి సున్నా, ఏం హెల్ప్ చేస్తా అంటున్నారు? Yes. According to Human Rights Law 407 మొదలెట్టాడు. ఏమ్మా నీకు కలిపేగా ఇక్కడ మాట్లాడుతున్నాను, ఊరికి అలా ఏడిస్తే ఎలా? ఊరుకోవమ్మా. అదేగా నేను అన్నా. ఏంట్రా అన్నా సున్నా అంటూ సేల్స్ రెప్ కాస్త చెంచాకడి పోయావా? అన్నా చూడండి, పోనీలే పాపం కదా ఊరుకుంటే, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను లేకుండా మీరే పని చేయలేరు. యా హి ఇస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా, లేదా? పోండి, అందరు కలిసి పడి లేజట్ పొమ్మన్రా, అందరి పొమ్మన్రా. టెన్షన్ ఒక, ఇలా చూడండి, మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్ముకున్న వాళ్ళు. ఏ సేల్స్ పిలవకుండానే వెళ్ళిపోతాడు చూడు. సీక్విల్ జన్మ. మీ పేరు? శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి. కమ్ ఆన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్, రండి రండి. బాబు మనందరికీ సాయం కావాలి కదా, అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏంటయ్యా ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి బిడ్డను పంపించింది. రండయ్యా అందరూ ఇటు రండి. ఇదిగో చూడు పెద్ద, నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం, కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు. హలో, మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు. బాబు ఇప్పుడు మేము ఏం చేయాలి? రెడీ అవుతుందండి. రెడీ అయింది, బాగా ఆకలిగా ఉంది. ఎంతసేపు నుంచి రెడీ అయింది, రెడీ అయిందని చెప్తున్నావు? నేను స్నానం చేసి చచ్చిపోయింది. ఏమైందండి? బాగా ఆకలిస్తుంది. ఓహో సూపర్, 3 జీరోస్, వెరీ గుడ్ రా, ఐ లవ్ యూ రా. అరే కళ్ళజోడు కొంచెం పక్క తీ తీ తీ. 3 జీరోలు, 1 జీరో, 2 జీరోలు, 3వ జీరో ఎలా వేశారు రా? యూస్లెస్ ఫెల్లా, యూస్లెస్.
నిన్ను చంపేయా. ఎవరు ఇక్కడ వేంటి ఇల్లు వదిలేశారు? 9600690096 ఈ నంబర్ ఎవరితో తెలియదు. ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే ఓనర్నండి. మరి క్లీనర్లా ఉన్నారేంటి? లోపల టీవీ కదులుతుంది సార్, షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్, కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. అలా పైకి ఇవి షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయా. అవును సార్, కుర్చీలో కూర్చోగానే దర్దర్దర్మని ఎగురుతుంది సార్. దాని కారణం నేనే. యాక్చువల్ గా ఐడియా నాకు ఎలా చెప్పింది, అన్ని మూసుకుని ఉండవు, యా షుడ్ నో ఎవ్రీథింగ్. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్ అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయ్యా, ఇంకా ఏంటి గుండె నొప్పి? గూపు. ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సిందంతా చేయడం పూర్తయింది, ఇక మీరు మాకేం చేయాలో చేయండి. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మలు? సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించాలని తప్పులు చేశారు. అవును సార్, దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం $500,000. $500,000 సార్, ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి, మీరు ఊరుకోండి, మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూమ్లో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్లతో బాక్స్ చేయండి. మధ్యలో చపాతీ కర్రను పెట్టండి. నేను బయట చేసే పూజ వల్ల చపాతీ కర్ర మునక్కాళ్లను దాటిందంటే మీ ఇల్లు పవిత్రమైనట్టు లెక్క. మాసు ఇంకా ఎంతసేపు దీన్ని దొర్లించేచ్చా? సరే సరే, కానీ మాసు ఆపేమన్నారు చాలే. ఓకే ఓకే, వద్దు, ఇవి మీరు తీసుకోవద్దు, నేనే ఇస్తాను. ఇక మీ ఇంట్లో ఆత్మల భయం ఉండదు. మీ అబ్బాయి రిపోర్ట్ కార్డులో సంతకం పెట్టండి. ఓకే రాదా? మాసిన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంత అబద్ధం అక్క. ఏం పనిచేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే ఎలాగా? నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? తిరిగి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు, చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్గా మారుస్తావు?
అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడవేంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలేస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తాను నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవు అని. సరే వదిలేయి, ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి, నీ ఉద్యోగానికి డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం, నేను ఆ డబ్బు ఎలా సంపాదించాను అనేది ఇప్పుడు గొడవ కదా. హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి, జూలీ వాళ్ళ అంకుల్ గా డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా? దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్టర్, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా. లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు? అడ్రస్? సరే నేను వస్తాను, వస్తాను, వస్తానని చెప్తున్నా కదా, వస్తాను. మీ రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. పది నిమిషాలు అక్కడ ఉంటాను. నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరేనా దయ్యాలను వదిలించి? అవును. లోపలికండి. మేము లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి, ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళుంటాం. సరే, ఓకే ఓకే, వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు నా టార్చర్ పెడుతున్నారు? చెప్తే వినరా? రే, ఎవర్రా అదే ఊరికే బిళ్ళ పిలుస్తున్నారు? ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే, ఎవర్రా? జట్టు. ఓకేరా ఓకేరా ఓకేరా. శ్రీపతి, రే ఎక్కడున్నారా? ఏయ్, ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఎవరెత్తను? అచ్చ నీలాగే ఉన్నాడు.
ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది, మీరిద్దరు హలో బ్రదర్స్ అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోర్మైరా, ఓయ్ ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్ననో తమ్ముణ్ణో కాను. నా పేరు శివ, ఉన్నారా నాకు ఒక హెల్ప్ కావాలి. తమిళు తంబివా? ఇంకా నయం అన్న తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది. హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? చెట్టు లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొలుతోంది, ఇదిగో ఈ మిర్రర్ లో వచ్చి ఎంట్రీ ఒకటే. నాకే కొద్దిగా బ్యాక్ అయిపోయింది తెలుసా? ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చా? హెల్ప్ కోసం పెద్ద క్యూ ఏ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నుంచో. హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. అగో ఏంటమ్మా తొందర, హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి సీన్ లేదు. అయ్యో నువ్వేం చేస్తావంటే రేపు ఉదయనే వచ్చిన అనుకోలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలిని కూడా తెచ్చుకో. అయ్యో మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ ఎవరా? నాలుగు రోజులకు ముందు జూలీ వాళ్ళ మామయ్య ఇంట్లో నోటీస్ పారేసింది. నాకు తెలియదే, తను తిన్నగా మాలినితో చెప్పారు చూపింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలు కూడా మేనేజ్ చేసేయచ్చు రా జట్టు. ఈ అమ్మాయి ఉన్నారే పిచ్చ కింద చచ్చురుకున్న వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్క తిక్కలెక్క నడికిరియా? తిక్క లెక్క అంటాడు, నాకు నిజంగా తిక్కెక్కిందనుకో. ఎక్కితే ఎక్కితేనా? హే నా గురించి నీకేం తెలుసు మాస్? మీరెవ్వరు నన్ను ఏం? ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చమెత్తుకోవచ్చు. బిచ్చమెత్తుకోవచ్చు? నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే వేసేసేవాడిని. నేను అక్కడ లైన్లో చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలిసిన కదా, మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి? దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావెందుకు? అది కదా మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సోల్డర్ లాకర్లో 75 crores ఉన్నాయి. 75 crores? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఎరా సార్, అది చాలా దూరం, దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏంటి ఈ రాయపాడులో హవాలా అనే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్ఏ ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం, కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఏన్నా వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా యాంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరి నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారతకాక వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టుంది. చూడలేకపోతున్నానే, బతుకున్నప్పుడు చూపించుండొచ్చు కదా సార్, మనీ మనీ సినిమా తర్వాత ఇంత మనీ ఇప్పుడే చూస్తున్నాను సార్. సార్ మీరు దయ్యం కాదు సార్, మీరు దేవుడు. దేవుడు మాసు, కోట్లు కోట్లు డబ్బు మాసు. నిజంగా నువ్వు చూసావు బా? ఎందుకు అడుగుతావులే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు చచ్చానని ఫీల్ అవుతున్నాను. అంత డబ్బు మాసు, కానీ ఏంటి ముట్టుకోలేకపోయాను. అంత డబ్బు కాజేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఏంటి మొత్తం డబ్బు మీది కాదు, ఎనక 50, ఉంగలకు 50. అది చాలు సార్. డబ్బు చేతికొచ్చిన పిరగ నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది. ఏంటి సార్, లైఫే సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు,
మీ కోరిక తీర్చిపెట్టమని చెప్పండి. అదే మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు. మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. తెలుగు తక్కువ దత్తమ్మా, నువ్వు కనిపించకు కదరా, వెళ్ళి ఎవరో చూడు. సరే సరే, సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు, చెట్ నువ్వు తోడుగా ఉండు. మాస్ వాడితో ఎందుకు 50-50 డీల్కి ఒప్పుకున్నావు? ఎవడరా ఒప్పుకున్నాడు, డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. తీయాలి కదా కదా 50%. ఎవరో వస్తున్నారు, దక్కు దక్కు. రాధ, నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు, నువ్వు ట్రిప్ని ఎంజాయ్ చేయి. బాబాయ్. నువ్వు ఉంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేనే అక్కడికి వస్తాను. 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. మాస్ ఉన్న అంగదా నేర్కొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. అక్కడేం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. ఇప్పుడేం చేయడం రా, నువ్వే నెంబర్ చూసాను. దోచుకో దోచుకో, బాంబే ఢిల్లీ గోవా తిరగచ్చు. వద్దు మాస్, మాస్ పెడదాం పదా. రే ఏంటో, నువ్వు తప్పు నెంబర్ చెప్పావు, తొందరలో నంబర్ తప్పు చెప్పాను. సెక్యూరిటీ వస్తున్నారు, చాలా ఆపై మాస్ విడిపోదాం. ఇంకీ పోగదు, మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణమే ముఖ్యం. ముందు ఇక్కడ నుంచి బయటికి పోదాం. కార్ తీసుకుని పో. ఇప్పుడు
చూడండు. లైట్స్ ఆన్ చేయి. గెట్ ఇట్. హెడ్ లైట్స్ ఆన్ చేయి. లైట్ అట. ఊహించలేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకిలా వస్తానని ఊహించలేదు కదూ. వందరటండా, నా ఇట్స్ మై ఇంకెప్పుడు ఇలా చేయను సార్, నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్కలకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడి చేసుకుంటాడు. ఆడికడ పెద్దోడు గారు నువ్వు బ్రహ్మానందమా సార్? ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా, నువ్వేంటరా మధ్యలో బైపాసా? సార్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్ గా ఇస్తా అంటున్నాడు కదా సార్ శశి. బెస్ట్ గా ఎవడిచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఫస్ట్ ఎవడిచ్చాడు అన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికే మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి మీ సంగతి తెలిసేద్దాం అని నిర్ణయానికి వచ్చేసాను. ఒక్కసారి నన్ను క్షమించండి సార్. ఎస్ రమ్య. సార్ ఆంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆంటనీ ఎప్పుడు? నిన్న నైట్ సార్, ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. నిన్ను నమ్మే చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా. నాకు వచ్చే కోపానికి నువ్వు కనుక ప్రాణాలతో ఉండుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షన్? తొక్కతనం చేశాను, మోసాలు చేశాను, కానీ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది? ఇప్పుడు నా ఒక మనిషి అయినా ఆ బస్ డ్రైవర్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయిండేవాడు. నువ్వు దుక్కుతారు వాడికే తెలుసురా. అదే పోలత, వాడు అడ్డంగా వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, కోటీశ్వరులం కావడానికి. కోటీశ్వరులం మంటిపోతోంది. 75 కోట్లు అన్నావు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దొరికింటే నన్ను మోసం చేసి డబ్బు మొత్తం నువ్వు తీసుకుపోవడానికా? అయ్యో మాసు, నాకేం తెలీదు. ఐఎమ్ వాచింగ్ యూ. నా ప్లాన్ యూజ్ చేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? అది ఎన్నోడ పడం, అది ఎక్కడున్నా మనమే దోచుకుంటాం. ఏయ్ ఒక నిమిషం ఉండు, నేను నిన్ను మోసం చేస్తానని తెలిసి దొంగతనానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడైతే నీ ఉద్దేశం డబ్బు కొట్టేయడం కాదు. మాస్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. 75 కోట్లు నా డబ్బు, హవాలా, అది దీని కహానీలు చెప్పే కదరా, మమ్మల్ని ఇద్దరు తీసుకొచ్చావు. ఈ నూర్లే మాస్, వైజాగ్ వెళ్ళిపోదాం, అక్కడ మన దయ్యాలు ఉన్నాయిగా, వాటి ద్వారా డబ్బు సంపాదించి సింగపూర్ మలేషియాని జాలిగా లైఫ్ లో సెటిల్ అయిపోయి. అయ్యో కారు ఓవర్ హీట్. మాస్, కాస్త నేను చెప్పేది విను. నువ్వు చెప్పే అబద్ధానికి నేను విన్నా. సూపర్ గా ప్లాన్ చేసి నన్ను హంతకుండా చేసావు కదా, ఇప్పుడు సంతోషమా? దిస్ గై లుకింగ్ వెరీ స్కారీ. అయ్యో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో, చెప్పు తెక్ పోరాకడిచి. ప్రాబ్లం నాకే కదరా, నిన్నెవరు అడుగుతారు, నీకంటే ఎవరైనా ఉంటేనే కదా. ఏ అప్పా, ఎప్పుడు అడిగినా ఆలోచిస్తున్నానే అంటున్నావు. అను చాలా మంచి ఆవిడప్పా, చాలా బాగా మ్యాజిక్ చేస్తారప్పా. మ్యాజిక్ చేసే అమ్మ ఎవరికి దొరుకుతారని చెప్పప్పా. ప్లీజ్ అప్పా, ఆవిడ్ని మన ఇంటికి ఈ రోజే తీసుకువెళ్దామప్పా. ప్లీజ్ అప్పా. సరే వీటికి పోయి మాట్లాడు. పో అప్పా, ఆవిడ్ని కూడా మన ఇంటికి తీసుకువస్తేనే నేను నీతో మాట్లాడతానప్పా. అమ్మ సామి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అమ్మ దగ్గర అడిగి చెప్తాను. అప్పా అబద్ధాలు చెప్పకు,
అమ్మ నీతో ఎప్పుడైనా మాట్లాడిందా చెప్పు. నాతోనే కదా మాట్లాడుతుంది. ఉండు, నేనే వెళ్ళి అడుగొస్తాను. అమ్మా అమ్మా, ఓకే ఓకే అమ్మా, ఓకే మా, థ్యాంక్ యూ మా, బాయ్. అప్పా, అమ్మకి ఆవిడ నచ్చిందంట, ఆవిడనే పెళ్లి చేసుకోమంది. ఇప్పుడు ఓకేనా? లేదు మామా, నీకు వైఫ్ అవసరం లేకపోవచ్చు, కానీ నీ కూతురు మేఘాకి ఖచ్చితంగా తల్లి కావాలి. మేఘా, ఇంక పని. ఓయ్, నీకు ఆవిడ నచ్చిందా? అవును, ఆవిడంటే నాకు చాలా ఇష్టం అప్పా. ఏన్నమ్మా, పొన్ను మేఘాకు నచ్చితే అప్పకు నచ్చినట్టే. ఆంటీ, అప్ప ఓకే చెప్పేశారు. ఎక్కడ Thanks to Mr. Kodandaram Reddy, the Honorable Minister from India, for attending FAIM. And a special thanks to his friend and allied businessman, Mr. Radhakrishnan, for his investment in Tanzania. FAIM 2015 officially begin with a speech from Mr. Reddy. Please, thank you. It gives me a great pleasure to be a part of this Foreign Annual Investment Meet 2015. నేను మీటింగ్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతాను. అవునన్నా, యాంటోనీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఎవరు ఏమి తెలియదు అంటున్నారు సార్, కానీ అంబులీ ఏటి గంట పక్కన యాంటోనీ కార్ దాచి పెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక కారు ఏటిగట్టున దూరంగా పడుంటే మనోళ్ళు కనుక్కున్నారు. సో 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 ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. స్కెచ్ చేసి అచ్చి చేశారు. చేసింది ఒక వ్యక్త లేదా ఒక గ్రూపా? దట్ ఈస్ ద క్వశ్చన్. అసలు ఏముంది ఈ ఫ్యాక్టరీలో? ఆంటోనీ లాకర్ లో డాక్యుమెంట్లు, డబ్బు ఏమీ లేవంటున్నారన్నా? అబ్బా, ఎగతాళిగా ఉందా? ఎక్కడికి పోయిందిరా? డాక్యుమెంట్స్ అంటే ఉట్టి కాగితాలు అనుకున్నారా? 25 ఏళ్లుగా మినిస్టర్ 10 మంది కడుపు కొట్టి సంపాదించిన డబ్బురా. ఆ డబ్బంతా ఏ కంటైనర్లో ఉంది, ఆ కంటైనర్ ఏ షిప్లో ఉంది, ఆ షిప్ ఏ సముద్రంలో తిరుగుతుంది, అది ఎప్పుడు ఇండియాకు వస్తుంది, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉన్నాయా? రాయపాడుకొచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి వచ్చిందిరా? ఈ ఊరు వాడే చేస్తుంటాడంటావా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కాదు కదా? Yes. ఐ స్మైల్. ఆ నవ్వు చూసి పెట్టుంటారు, రమ్య అని పేరు. ఇంత పెద్ద లాకర్ ఏముంటుందబ్బా? అది మొత్తం బ్లాక్ మనీరా. ఎవరికైనా దొరికిందనుకో, కస్టమ్స్ హార్బర్ వాళ్ళని మనమేం పీకలేం. ఏం దిగులు పడకన్నా, నేను చూసుకుంటాగా. నేను ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చేసరికి మొత్తం డబ్బు దొరకాలి, దొంగను పట్టుకోవాలి. పట్టుకుందాం సార్. ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడున్న సీసీటీవీ కెమెరాలో చూడొచ్చు కదా. ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారా? చేసేదే తప్పుడు పని, దానికి సాక్ష్యాలు కూడా పెట్టుకుంటారా? ఈ ఫ్యాక్టరీలో ఒక సీసీటీవీ కూడా లేదు, అందుకే ఈ కెమెరా ఇక్కడ పెట్టాను. సార్, మీరైనా సరే ఈ కెమెరాని ఇక్కడ పెట్టారు. థూ అని చూయింగ్ మూసేసే, దీన్ని ఇక్కడ అతికించాను. డౌట్ క్లియర్? దీంట్లోనేనే యాంటోనీ చిక్కుతాడు. పెద్ద పొడి చేద్దాం అనుకున్నాను. ఇక ఏ పోటుగాడు దొరుకుతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ యాంటోనీని చంపిన భాష, ఆ మానిక్ భాష ఎవరో దీంట్లో ఉండొచ్చు. ఎవరు ఫోను? ఇందాక మధు కాల్ చేశాడు. నేనే అడుగుదాం అనుకున్నాను, మన డబ్బు ఏ స్టేజ్లో ఉంది? నన్ను నమ్మి వదిలేశారు, సేఫ్గా ఉంటుంది. మన బిజినెస్ డీల్ ఫినిష్ చేసి ఇవ్వడం, డబ్బు గురించి కంగారు పడకండి, అది నా బాధ్యత. లేదార్కే, ఎలక్షన్కి ముందు ఆ డబ్బు ఢిల్లీ చేరుకోవాలి, ఎందుకంటే దాన్ని వైట్గా మార్చడానికి అంతకైనా మంచి సందర్భం రాదు. మీరు చెప్పిన టైంకి చెప్పిన చోటుకు. సరే, వేర్ ఇస్ ద నెక్స్ట్ మీట్? బ్యాక్, ఓకే, లిటిల్ బ్యాక్. హలో సార్. బ్యాక్ అంటే రివైండ్ చేయమని అర్థం. సారీ సార్. జుమిన్, వీడెవడితో మాట్లాడుతున్నాడు? వీడు యాంటోనీ మనిషి కాడు, రాయపడవాడు కాడు. యాంటోనీ చనిపోయిన రోజు వీడెందుకు పడుకోవడానికి వెళ్ళాడు? సార్, ఆంధ్ర క్రిమినల్ లిస్టుతో వాడి ఫోటో మ్యాచ్ అయింది సార్. వాడి పేరు మధుసూదన్, ఆటోనగర్, బెన్ సర్కిల్, ఇలా ఎన్నో స్టేషన్ల క్రిమినల్ లిస్టులో వాడి పేరుంది సార్. కానీ ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు సార్. ఇటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే
పెద్ద ప్లానే చేస్తున్నారని అర్థం. మన ఎఫ్ఐఆర్ కి సంబంధించినంత వరకు ఇది యాక్సిడెంట్ గానే ఉంది. ఓకే సార్. అది తను చెప్పాలి. సుభాష్, ఇలా ఈ కేసులో ఒకడు ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. వీడెవడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, అసలు వీడనికి ఎవరెవరున్నారు, వీడికి యాంటనీకి ఏంటి సంబంధం, వైజాగ్ వెళ్ళాలి. Guys, we are all educated people. We should understand their situation. Yes, we are all educated people. You should understand our situation. Ray, వాళ్ళు సంతోషంగా ఉంటారే కదా మనకు హెల్ప్ చేయగలరు. నీ సంతోషం చెప్పు. ఇప్పుడు జట్టు గారిని చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. ఎలాగంటే మాస్ గారు మనసుకు నచ్చినట్టు నడుచుకుంటున్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు. అదేం లేదు బాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను వెళ్ళి లైన్ లో పెట్టేస్తాను. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టరట, అందరూ స్ట్రైక్ చేస్తున్నారమ్మా. స్ట్రైక్? ఎస్, స్ట్రైక్, హక్కుల కోసం పోరాటం. ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు. మానేయండి, ఊరుకుంటే యూనియన్ మొదలెట్టాలా ఉన్నారే. నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా, మీరేగా నన్ను వెతుకుంటూ వచ్చారు. రే జట్టు, వీళ్ళతో వర్కౌట్ అవ్వదు, ముందు అందరిని బయటికి తరమేరా. రేపే ఫ్రెష్ గా కొత్త దయ్యాలను దింపుతున్నాం, ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన మాట విన వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కర్లేదు, అందరినీ బయటికి పోమను. అందరూ విన్నారుగా, మాసే చెప్పేశాడు మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో బ్రదర్, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు, అదుగో ఆయన. ఎవరు ఆయన? ఆయన నీ మొహం నాకు చూపించదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? హలో, ఆయన రాలేదు, మేమే రప్పించాం. ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడు ఉన్నాడు, కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి శివే కదా ఉన్నాడు. ఏ ముసలే, హీరోనే పంచ్ డైలాగ్ చెప్పట్లేదు, నువ్వు బిట్ ఆర్టిస్ట్ నీకు అవసరమా? బాబు, మేం చెప్పేది అక్షరాలా నిజం బాబు. వీళ్ళు మా శ్రమనంతా దోచుకుని సాయం అడిగితే బయటికి పండురా అంటున్నారు. అవును బాబు, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి. ఊరుకుంటే కూలీ నమ్మన ఉన్న ఘరం డైలాగ్ చెప్పేలా ఉన్నావు, పోయేవాళ్ళు పొండే కడచే. ఏ మాసు, ఇప్పుడే కదా సంపాదించడం మొదలెట్టావు, మళ్ళీ కొత్త దయ్యాల్ని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ వాడి కోసం ఒక హత్య కూడా చేశాం, కొంచెం ఆలోచించు మాసు, ఇప్పుడు ఇది అవసరమా? ఏ ఆగండి, ఆగమంటున్నాను కదా, కొత్తగా ఒక నుంచి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏట్రా చిన్న, రే రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనమంతా ఒక కుటుంబం అనుకున్నాను రా. రే శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అందేనట్రా? కాదు బాస్. భర్త వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఏమో బాస్, ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా, ప్లాన్ చేసి హత్య చేయించాడు. ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను అంతే కదా, అదేగా మీ డౌట్? చెప్పరా, ఎవరికి ఏం చేయాలి? రండి, నేనే మొదటి పని. ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాళ్ళదలేండి, మా వాడి మాట వినేదండి. రండమ్మా, మీరు రండి, చెప్పమ్మా ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. చచ్చిన తర్వాత నిజమే జీవితం, ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? ఐ'మ్ వెయిటింగ్. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏట్ పాప, ఏరియా కొత్త, యు వాంట్ జాయిన్ ద గేమ్? కాదు. హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్? ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రొడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాసాలు పిలుస్తా. యాంజలినా, గుడ్ మార్నింగ్. ఉండవయ్యా, ఆల్రెడీ చాలా దయ్యాలు క్యూలో ఉన్నాయి, ఇంటర్నేషనల్ దయ్యాలని పార్ట్ 2 లో చూస్తున్నాం. ఏయ్ నువ్వు నోర్మీరా, నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్టాడు, పేరు గణేష్, చిన్నపిల్లాడు, ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఇస్ టూ మచ్. ఓ నో.
నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్ నాకు తెలిసి ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండుంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఏరియా బాగుండేది అంటే ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా అన్న, ఆకలేస్తుందన్నా. బెచ్చమెత్తావుగా, అడుగు చూడండి. వాడే మీరు చెప్పిన గణేష్ వేరేగా చెప్పాలి. చేతికి గాయమేంటి? నిన్న రోడ్లో మురికాలవని తెరిచుం చేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను అన్నా. ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను. కంటి చూపు కూడా లేదు. వీడిని ఒంటరిగా వదిలేసి వీడి నాన్నెక్కడ? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. హే నోర్మి, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా ఏమైందన్నా? ఏలేదరా, ఫోన్ ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి, నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకు తొందర? ఎందుకు చచ్చి తగలడ్డా? కంటి చూపు వచ్చారు. అక్క 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 అక్క, మాసన్న కళ్ళను ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామా నటి ఆ డాక్టర్ని బక్రగాడిని చేస్తాడు. సార్, డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా ఇస్ ఓకే. అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ హెవీ డ్యామేజ్ అవ్వలేదు, ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐడియా నుంచి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారా. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసిరండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి. ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు, మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో, నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళకండి. ఎవడే ఎవడే మీ అబ్బాయికి ఇక మీదటే కంటి కంటి చూపు వస్తుందండి. మీ మేలు మర్చిపోలేదు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్, మేము వెళ్ళొస్తాం సార్. బాయ్ అంకుల్. మళ్ళీ
తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చాను, వస్తాను. సో నాతో మాట్లాడు, అవాయిడ్ చేస్తున్నావు కదా? అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనట్టేగా నీకు. ఆ రోజు నాకు ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మరణి, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మరణి. ఆ రోజు నువ్వు కోపగించుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా లాగిపెట్టినట్టు కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లో లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు, ఇది వరకు అవ్వదు. సమాధానం చెప్పు సార్. ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసు? యాంటనీ సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసు అని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది. యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలియదు సార్. యాంటనీ తెలియదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాలని వదిలిస్తాను సార్. ఈ ఆత్మలు దెయ్యాలు అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు దయ్యాలు సార్? డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు రాయపాడు అడిగే, వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు? నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్. కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్ గా ఉంది, తర్వాత నేను ఇష్టం. రికార్డర్ రెడీ సార్. నువ్వు బయటికి వెళ్ళి టీ పాకింగ్ ఇంకోటి పెట్టు. మూసుకున్నాడు వస్తున్నాడు చూడు. ఓ మై గాడ్ బాసు, టేబుల్ కింద వాయిస్ రికార్డర్ పెట్టారు. నా ఒక్కటే ఎన్న సొన్న, నువ్వేం మాట్లాడావు? ఏ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. ఇలా ఏంటి పిల్ల ఇదే? నీ గేమ్కి నేను ప్లేయర్ గాను. ఓకే నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్యా నెంబర్ నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్, కొంచెం కరెక్ట్గా బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళే. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ మీకు నీళ్లు. నో థ్యాంక్స్. బయట ఎక్కడ ఉంది? అన్నా విక్రమ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్ సార్. వారికి పోని. తమ్ముడు కూర్చోండి. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది, మనం ఎప్పుడైనా కలిసామా? లేదే. వయసు అయిపోయింది కదా, గుర్తురాట్లా. కానీ ఎక్కడో కలిసినట్టుందే. అది ఎంతో మంది కస్టమర్స్ని కలుస్తూ ఉంటాను కదా, గుర్తు రావట్లేదు. మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. చెప్పడం మర్చిపోయాను, నా పేరు మధుసూదనం, ఈ లోకల్ ఎమ్మెల్యేని. అయ్యో తెలీదు సార్, సారీ. కూర్చో కూర్చో.
తమ్ముడు టీవీలు ఫాలో అవ్వట్లేదు. చూడండి, ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేశారులే. అయ్యో మాసు, వీడి పెద్ద హంతకుడులా ఉన్నాడే. తమ్ముడు దైవభక్తి నాకు చాలా ఎక్కువ. మంచి అన్నది ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. తప్పకుండా, దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా. నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్గా ఉందయ్యా. ఇంట్లో 2 రోజులుగా ఏదో దెయ్యం తిరుగుతున్నట్టే ఉంది. సడన్గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది. నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది. ఒక్క నిమిషం ఉండు, ఇదిగో ఈయనే యాంటోన్ అంటే. అయ్యో మాసు, అడ్డంగా దొరికిపోయావు. నువ్వేం చేస్తావంటే యాంటోని ఆత్మను పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లు ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం ఉంటుందయ్యా. ఏంటి చేస్తావుగా? మాసు కాసేపు ఉంటే నిన్ను వేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి కింద చేసుకే పోయిపో. అచ్చచ్చో, అయ్యయ్యో, ఇవం గట్ట మంది ఇరుక్కుపోయారే. ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పొచ్చు కదా. పొమ్మరావాణి చెప్పొచ్చాడు అన్ని సమస్యలకి. నేనేం చేశాను? ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాను? మీ ప్లానే కదా. రాయపాడు తీసుకెళ్లి ఆంటనీకి పాడు కట్టింది నువ్వేగా. ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు, రాయపాడు లాకర్ లోనే డబ్బు కనపడకుండా పోవడం. లాకర్ నంబర్ ఎవరా? తప్పు లాకర్ లో ఉన్న డబ్బు ఏమైపోతుంది? మనం కొట్టేయలేదుగా. మనం కొట్టేయలేదు, దాన్ని ఇంకెవరు దోచుకుపోయారు. కానీ ఆ పనిచేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు. ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అందరూ నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నా సున్నది కేటన్నా, నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. అయ్యో మాసు, ఇటు మాట్లాడినావో నీకు సీన్ చిత్తారైపోద్ది. వాడు ఎంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడో తెలియకుండా ఆటాడతాం. అంతా నాకు తెలుసు. తెలుసు, తెలీదు, తెలిసిపోయిందా? తమ్ముడు తెలిసిందా యాంటనీ ఆత్మ ఏం చెప్పింది? యాంటనీ ఆత్మ రాలేదు, చచ్చింది రాయపాడులో. కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతుంది అనుకుంటాను. ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం. ఏం తమ్ముడు ఆ మాట అనేసో? ఇప్పుడే మనం రాయపాడు వెళ్ళిపోదామా? మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు, దీనికి స్పెషల్ గా పూజ అది చేయాలి. కాస్త టైం పడుతుంది. టైం అవుతుందా? అవును. ఆర్కే అన్న వస్తా అన్నాడు. నువ్వు పని చేయి, ఇప్పుడే పూజ మొదలుపెట్టు. ఆర్కే అన్న రాగానే అందరూ రాయపాడు వెళ్ళిపోదాం. అయ్యో ఇలా మనం తొందర పడితే కుదరదండి. దీనికి స్పెషల్ గా పూజల విషయం నేను చెప్తాను మీకు. నేను కబురు పంపిస్తాను, ఒక వారం రోజులు పడుతుంది. డ్రాప్ చేసి. చచ్చింది రాయపాటలో కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం. అరే మహేష్ అన్నా, యాంటోనీ రాయపాడులో చచ్చిపోయాడని నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. మరి వాడికెలా రాయపాడు తెలుసు? కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా, లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు, అందుకే చంపైపాడేమో. వాడు యాంటోనీ ఆత్మతోనే మాట్లాడతాడు రా, ఏదో తాస్తాడు. వీళ్ళకి మనం చేసిన మంచి చాలు, మనం బ్యాంక్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాయట. అయ్యో ఒకసారి లోపలికి రా, అన్న పిలుస్తున్నారు. ఎందుకు? నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా. దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట, లోపలికి రా. అయ్యో టైం అవుతుంది, నాకోసం అక్కడ చాలా కస్టమర్స్ వెయిటింగ్. ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు రా, నడుచు ఆఫీస్ పడరా. ఏంటిది ఇప్పుడు ఎందుకు అనవసరం యాక్షన్ సెటప్? డబ్బు ఎక్కడరా? ఏ డబ్బు? కొట్టని యాంటనీకి నేను ఇచ్చి డబ్బు ఎక్కడరా? ఆ విషయం నాకనే తెలుసు సార్, యాంటనీ ఆత్మ రాలేదు కదా. మరి యాంటనీ రాయపాడులో చచ్చాడని మాత్రం నీకు తెలుసు. అది సార్, మీరు పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడించిపోవచ్చు. నువ్వు రాయపాడు లాకర్లోని డబ్బు కాజేయడానికి ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, వాళ్ళు నిన్ను ఫినిష్ చేయబోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ చేయబోతున్నావా అన్నదే. హే, ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవేంటే? ఎవరితో? యాంటనీ ఆత్మతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు. డబ్బు ఎక్కడుందో చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలు తెల్లో. నన్ను ఇక్కడి నుంచి పంపకపోతే మీ ప్రాణాలకే డేంజర్ సార్. ఏంట్రా, నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నా? సార్ నేను చెప్పేది వినండి సార్, నిజంగా నాకేం తెలియదు అన్నాను కదా. అడుగుతూనే ఉన్నాను. సరే రైట్, ఓకే. ఏంట్రా ఓకే, చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. నిజం చెప్పండి సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్, చెప్పేది వినండి. పెద్ద మనిషి కదా చూస్తే, పోరా పోయి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టు. ఈ టైం బాగా చెప్పారు. మిల్ల మిల్ల మెరుపుల మాస్, కలకల పరుగుల మాస్. Oh!
డబ్బు నాకు తెలియదయ్యా, చెప్తా వినిపించుకోబట్టి బుద్ధి లేదు నీకే. బుద్ధి లేదు నాకు తెలియదు, నేను ఎన్నిసార్లు చెప్పాలయ్యా. అంత అయిపోయింది అనుకున్నావా? శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు, నన్ను అంత తేలిక అంతం చేయలేరా? మీ అందరిని వీడితోనే చంపిస్తాడ్రా తిరిట్టు నాయే. మాస్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? మళ్ళీ నన్ను ఎదవం చేశావు కదూ, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? ఎన్న వలరా, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. దేనికి నన్ను అడ్డపడికి ఇంకా ఎంతమంది చెప్తావు? మళ్ళీ మళ్ళీ నన్ను హంతకుండా చేస్తున్నావు కదూ, పోరా ఇక్కడి నుంచి. కొంచెం ప్రశాంతంగా వింటారు కూడా మీరు సిద్ధంగా లేరు కదూ. ఏంటో బొంగు రోజు నువ్వు చెప్పేది, నీ ఫ్లాష్ బ్యాక్ వింటే నేనే దొరికానా? నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది. నన్ను అతను వెళ్ళిపోరా? నువ్వు నువ్వు వెళ్ళిపో. నీ నెలకి మాదిరి చెప్పేది నీకే కదరా, ఇంకొక మాట మాట్లాడేమో నా పిక్ కోసుకుంటా. మాస్, నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు, నేను పోతే చెప్పు కోసుకోరా? వద్దు, అప్పుడైతే వెళ్ళిపో. అంతా ముందు తగలపడిపోయి లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరన్నా వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? వాళ్ళు పట్టుకోండి రా. త్వరగా రా, వచ్చి బండెక్కు, చెప్పేది నీకే, త్వరగా రా. వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, అన్నిటికీ కారణం ఆ శివానే. శివ? శివ కాదు, అతని పేరు మాస్. అన్నా, యాంటీ నన్ను చనిపోయినప్పుడు రాయపాడు ఫ్యాక్టరీలో నేను అతన్ని చూశానన్నా. రాయపాడు యాంటీని లేపిస్తుంది వాడే, ఇప్పుడు ఎమ్మెల్యే లేపిస్తుంది వాడే సార్. మీకు కావాల్సిన వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అది కాకుండా ఆ ఊరు శిక్ష పడ్డ ఖైదీ కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. మీకు అతనికి ఏంటి సంబంధం? పాపరా, ఆయన ఎవరో తెలుసా నీకు? వాడు ఎవడైతే రాకెట్ సార్, వాడు నన్ను టార్చర్ పెట్ట. రే, ఆయన మీ నాన్నరా? మీ నాన్న?
మీ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నేను. కెనడాలో ఉన్న మీ అమ్మకి ఆంధ్రలో ఉన్న తన స్థలాన్ని ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలన్నది తన కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇండియాకి రమ్మని ఫోన్ చేశాను. ఇండియాకి రాగానే మొదటి పనిగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఏంటి మేడం, చేతికి అందింది నోటికి అందకుండా చేశారు. మీ అంతటి మీరే మీ స్థలాన్ని అనాథ పిల్లలకు రాసిస్తానన్నారు. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్టర్ చేసిచ్చారట. కమలనయ్య, ఏంటిది? ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఉన్న ఆర్కే యాంటీ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ గుంటనకుల గురించి తెలిసింది. వాళ్ళకు ల్యాండ్ కావాల్సి వస్తే ఏ లెవెల్కైనా వెళ్ళి ఆ ల్యాండ్ని సొంతం చేసుకుంటారు. కానీ మీ నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల మేము తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అనురాధ చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఉందిగా. ఏంటి? మీరు తిన్నగా కెనడియన్ ఎంబసీకి వెళ్ళి మీరే అనురాధ అని అథెంటికేటెడ్ గా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. ఇలాంటి ఒక్కటి జరిగిన అర్థమయ్యేలోగా ఆర్కే యాంటీ తిన్నగా అక్కడికే వచ్చారు. నమస్కారం అండి. వణకం, నా పేరు శివ. నానే వంద డైరెక్టర్ మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను. నాకు సొంతమైన ప్లేస్ లో రాంగ్ గా మీ కంపెనీ బోర్డు పెట్టారు. భాషతో టైప్ గా ఉంది. తమిళనాడువా? ఫారెన్ నుంచి వచ్చిన వాడివి మూసుకొని పడుండ. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు కొట్టారు. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాం చీర లాగారు. అక్కడ చెయ్యేశారు, ఇక్కడ చెయ్యేశారు, అది చేశారు, ఇది చేస్తారు. వచ్చినంత మాత్రాన ఊరు తిరిగి చూసి ఫోటో తీసుకుని నువ్వు బెదిరిస్తే భయపడి వెళ్ళిపోతానుకున్నావా? తన సొంత గడ్డని వదులుకుని తనకట్టు ఉనికి లేకపోయినా ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల బతుకుతున్నాడే, వాడి బాధ ఏంటో తెలుసా మీకు? ఇంకా మీ అరాచకాలు అక్రమాలు సాగనివ్వను. పుస్తా పట్టడానికి వచ్చాను. చివరగా మీ నాన్నగారు చెప్పారు మర్యాదగా ఖాళీ చేయండి. అయినా లోకల్ పోలీస్ సపోర్ట్ కావాలని అక్కడికి వెళ్ళి ఓ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్, ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ మ్యాటర్ నాకు వదిలేయండి. మరుసటి రోజు రిజిస్ట్రార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు మాతో గొడవ పడాలనే వచ్చారు. నేనున్నానుగా, నేను మాట్లాడతాను. మా వల్ల అనవసరమైన గొడవలొద్దు మేడం, మేము అక్కడ అడ్జస్ట్ అయిపోతాం. సార్తో చెప్పండి. మీరు చెప్పినట్టు అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చాను. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. బతుకు తెరువు కోసం పారిపోయిన క్యాండిడేట్వేగా నువ్వు? నువ్వు ఈ భూమిని కాపాడతావా? నువ్వు ఒక విషయం గమనించావా? ఈ ల్యాండ్ మొదటి నుంచి టార్చర్ పెడుతుంటారా? ఏదన్నా బలిస్తే సరిపోతుందా? అవును రాధ, ఆ పిల్ల నుంచి మొదలెడదామా? బొమ్మ చెప్తున్నాను కదా. పడని పట్టుకోండిరా. నమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. అయ్యో, ఎవరు బిడ్డో తెలియడం లేదే. ఎవరు బిడ్డ అమ్మా ఇదే? మేఘా, మేఘా అమ్మ దగ్గరకు వచ్చేయమ్మా తొందరగా. అమ్మా, మేఘా
ఏం చేయమంటారు? డబ్బు కాసపడి కుటుంబాన్నే హత్య చేశాడు. నువ్వు వీడిని పట్టుకున్నావు, మేమే సాక్ష్యం. కేసు క్లోజ్ చేయి. చెప్పుండొచ్చు కదా, నువ్వే నాకు అన్నమని చెప్పుండొచ్చు కదా. నిజం నీతో చెప్దామనే వచ్చాను, కానీ నువ్వే కదా బంధాలు బంధుత్వాలు కలుపుకుంటే నేను మనుషుల సంగతి మర్చిపోతానని నన్ను క్యూలో నించమన్నావు కదా. తెలియక డబ్బు అని చెప్పిన తరువాతే నా మాట వెంట మొదలుపెట్టావు. అయ్యో తండ్రి కూడా ఉన్నది కూడా తెలియలేదు. మన కుటుంబానికి ఇలా జరిగింది అని అప్పుడే తెలుసుంటే సల్తీ లేపేసుండేవాణ్ణి. చెప్పు ఎవడది? ఇప్పుడు ఏమన్నా ఇలా చెప్పు, వేసేస్తాను మాస్. ఆర్కే నీరా, ఆ కమలాకర్ జైల్లోంచి తప్పించుకున్నప్పుడే అనుకున్నానరా వాడి వెనకాలెవరో ఉన్నారని. చెప్పుంటాడే మీ అమ్మ నాన్న అక్కను ఎలా చంపానో. మీ కుటుంబం సమాధి మీదేరా నా సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను. నేనే పని చేసినా మిగల్చడం నాకెప్పుడు అలవాట్లేదు, కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్నపిల్ల నన్ను మోసం చేసింది, లేదంటే ఆ రోజు వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాలని నా తోటలో పాతి పెట్టానో తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా. వీణ్ణి మన చోటుకు తీసుకురండి.
అన్నా, మన వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చాను, కానీ ఎంత వెతికినా మాస్ మాత్రం దొరకలేదు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే మాస్ నాకు ప్రాణాలతో కావాలి. వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకు ముఖ్యం. నమస్కారం సార్. మధుకి ఏమైంది? మధు మన క్వారీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది బాంబు పేలి. నాకంతా తెలుసు. కంటైనర్ గురించి తెలిసిన యాంటనీ, మధు ఇద్దరూ మనం ఫారెన్ ట్రిప్లో ఉన్నప్పుడు చనిపోయారు. అది నాతో చెప్పకుండా దాచేశారు. ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకో 48 గంటల్లో ఆ డబ్బు నా చేతికి రావాలి. రాలేదంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకండి. రామా. నాన్న. ఏమైంది నాన్న మాస్కి? శ్రీపతి మాసిక మనల్ని చూడలేడు. ఇప్పుడు నాతోనే ఉంటారు సార్. నాన్న మీరేమంటున్నారు? అవును, ఒక యాక్సిడెంట్ లో వచ్చిన శక్తి ఇంకొక యాక్సిడెంట్ లో పోయింది. జట్టు, అందరినీ చివరి కోరికలేంటో అడిగి తీరుస్తున్నాను కదా, నిన్ను అడగనే లేదారా? నీ చివరి కోరిక ఏంటి మావా? చివరి కోరిక అంటూ ఏమీ లేదు. నాకంటే ఎవరున్నారు? నువ్వే కదా. చివరి వరకు నీతోనే ఉండి నిన్ను టార్చర్ పెట్టాలి. చెట్టు, ఇక్కడే కదా ఉన్నావు. నువ్వు ఇక్కడే కదా ఉన్నావు చెట్టు. నువ్వు ఒకరోజు అడిగా గుర్తుందా చచ్చినడితో ఇలాగా మాట్లాడతానని? అతని చుట్టూ ఇప్పుడు ఇప్పుడు బాధేస్తుందిరా. అయ్యో నాన్న, ఎక్కడున్నారు నాన్న? నాన్న అని తెలిసిన తర్వాత చూడలేకపోతున్నానే. వెళ్ళదు. నేను చెప్పేది విను మాస్. ఆ 75 కోట్లు ఇక్కడే ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండండి. నేను తనతో అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే మీ నాన్నగారి కోరిక. ఆయన కోరిక అదయ్యి ఉండదు సార్. ఏనన్నా, నీ కోరిక అది కాదు కదా. ఆర్కే నేనే లేపాయాలి కదా. నేనే కదా లేపాయాలి నాన్న. చూసారా, ఆర్కే నేనే లేపాయాలి సార్. మా నాన్న కోరిక అదే. లేదు మాస్, యాంటనీ, ఆర్కే, మధు, కమిషనర్ వీళ్ళని చంపడానికే నేను జైలు నుంచి తప్పించుకున్నాను. కమిషనర్ని చంపేశాను. మిగతా ముగ్గురులో ఎవరైనా తెలియకుండా లేపేశాను సార్. దానికోసం మా నాన్నతో గొడవ కూడా పడ్డాను సార్. అయితే తిట్టాను సార్. ఇప్పుడు తెలిసి చంపుతాను, నా చేత్తో చంపుతాను. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్నపిల్ల నన్ను మోసం చేసింది, లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాలని నా తోటలో పాతి పెట్టాను తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా.
నీ తీగలాగితే డొంకంత కదిలి నీ పల 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 అన్న మ్యాటర్లన్నీ బయటకు వచ్చేట్టున్నాయి. ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉండాలంటే కమిషనర్ చెప్తే చాలు, నాకు కమిషన్ ఎంత ఇస్తావో చెప్పు. 20 కోట్లు ఇస్తాను. నాకు మాస్క్ కావాలి, వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావాలి, ఈ సౌండ్ తాలూకు ఒరిజినల్ కాపీ కావాలి. నేను బాగా ప్లాన్ చేశాను. ఆ మాస్క్ని పీస్ పీస్ చేసి మీ ముందు ఎలా నిలబెట్టాలో. డన్ సార్. నేనొచ్చి ఏం పీకలేదని ఎవడం అనకూడదు కదా, అందుకే బండెక్కించండి. కమలాకర్ ని అరెస్ట్ చేసిన మాస్ ఇక్కడ లేడు, డాక్యుమెంట్స్ దొరికాయి. డాక్యుమెంట్సా? గుడ్. కంటైనర్ ఎక్కడ ఉంది? కృష్ణపట్నం పోర్ట్. ఇలా చూడు, కమలాకర్ ని ప్రాణాలతో తీసుకురా. డబ్బు మన చేతికి వచ్చేంత వరకు వాడు మన దగ్గర ఉండడమే సేఫ్. అన్నా, అన్ని డీటెయిల్స్ నరేష్ దగ్గర ఉన్నాయి. వెల్కమ్ సార్. రై, ఓపెన్ చేయండి. ఎవరికైతే బతుకు మీద ఆశ ఉందో ఇప్పుడే కడిచి పారిపోండి. ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? డబ్బెదిరా? ఎవడన్నాడ్రా నేనొక్కడనే వచ్చానని? రై, ఎల్లండ్రా. రై, మ్యాజిక్ చేస్తున్నావా? డబ్బెక్కడుందిరా? షూట్ చేయకు, డబ్బు ఎక్కడుందిరా? చెప్పకపోతే చస్తావు. మై జాబ్ ఇస్ డన్. అని కుక్కలు కాల్చింటే కాల్చిపారి. ఇందులో 75 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆర్కేని ఎక్కడికి తీసుకురావాలి? నిన్ను ఆర్కే నమ్మాలంటే నేను చెప్పిన చోటు వెళ్ళి ముందు కమలాకర్ని అరెస్ట్ చేయి. వాడు ఎంత ఇచ్చాడు అంతకంటే ఎక్కువ ఇస్తానరా నీకు. సారీ ఆర్కే, నాకు బెస్ట్ ఇచ్చేవాడి కంటే ఫస్ట్ ఇచ్చేవాడే ముఖ్యం. మంచివాడిగా నటించి మోసం చేస్తావా? నేను మంచోడు అని ఎవరు చెప్పాడా? రాంగ్ ఇన్ఫర్మేషన్. Who are these indecent fellows? Hey! ఎక్కడికి రా, డోర్ మోసుకెళ్తున్నారు. రే, ఆ పెద్ద మనిషికి మనం కనబడుతున్నావురా సార్? పేరు శ్రీపతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మాటలతోనే చంపేస్తాడు సార్, జాగ్రత్త. సార్, మీ వల్ల మాకు కార్యం అవ్వాలి. ఇక్కడ ఎవరు చచ్చారా? కార్యం చేయడం. మేము చచ్చేగా ఇలా తిరుగుతున్నాం. నన్ను చావు కొడతారే, నువ్వు వెనక నుంచి కొడతావంటరా? వాడిని కొడితే వీళ్ళు మాయమైపోయారేంటి? ఎక్కడ మన హీరో? ఒక్కడే ఫైట్ చేస్తున్నట్టున్నాడు, వెళ్ళి హెల్ప్ చేద్దాం. పాపం రా, ఈయన హీరోని మర్చిపోయినట్టున్నాడ్రా. అవునరా. ఏ కర్మ సార్ ఇది? Hey!
ఏం కర్మ సార్ ఇది, చెప్పండి రా ఎవరు అది, ఎంత చేసావు, ఈ మాత్రం చేయలేమా చెప్పండి. నన్నా చూస్తున్నావా, నన్నా చూస్తున్నావు కదా, చూడు. యు ఆర్ వాచింగ్ కదా, మా నాన్న పేరేంటని అడిగావు కదూ, మా నాన్న పేరు శివ, శివకుమార్ రా. నేను చెప్పాను కదా వీడు నా చేతిలోనే చావాలి అని, నువ్వు సైలెంట్ గా చూస్తూ ఉండు, నువ్వు రారా. No.